భావి తరాలు బాగుండాలి. నిన్నటి తరాలు కష్టపడి ఈ రోజున మన చేతుల్లో స్టీల్ ప్లాంట్ పెడితే అది అంజాక్రాంతం అయిపోతుంటే బాధ కలుగుతుంది అందరిలాగే. ఖచ్చితంగా నష్టాలు ఉన్నాయి, నష్టాలు లేవని ఎవరు చెప్పట్లా. మీరే చెప్పండి, ఏ పరిశ్రమకు నష్టాలు లేవు, ఏ వ్యాపారానికి నష్టాలు రావు, ఏ వ్యాపారానికి అప్పులు లేవు. అలా నష్టాలు రాని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే ఒక వైసీపీ రాజకీయ పరిశ్రమ తప్ప అన్ని పరిశ్రమలకి నష్టాలు ఉన్నాయి. అన్ని పరిశ్రమలు లాభాలు ఉండవు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశ్రమ మాత్రమే లాభాల్లో ఉందట. నాకు తెలిసి రాజకీయాల్లో నేను చూసిన తర్వాత, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసిన తర్వాత, అటు ప్రతిపక్షంలోని ఇటు అధికార పక్షంలోని లేకుండా అత్యధిక డబ్బులు సంపాదించినటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎవరికి ఉందండి ప్యాకేజ్ స్టార్ అనే పేరు?